హలో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు మనము టెక్నికల్ న్యూస్ గురించి తెలుసుకున్నాము. టెక్నికల్ న్యూస్ ఏంటంటేనండి, కొన్ని కొన్ని ఫోన్స్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, సామ్సంగ్ గెలాక్సీ S20 మనకు వచ్చింది, S21 అనేది కూడా రాబోతుంది. మరి అది ఎప్పుడు రాబోతుందో, అది నేను ఎప్పుడు లాంచ్ చేస్తారనే దాని గురించి చెప్తాను. ఇంకా మనకి అంటే టెక్నికల్గా కొన్ని న్యూస్ ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా వినండి, వింటే మీకు తెలుస్తుంది. ఓకే, సో అయితే మనకి రియల్మీ వాచ్ వచ్చింది కదండి, రియల్మీ వాచ్ అనేది వచ్చింది. అయితే అది ఇంకో కొత్త రకంగా కూడా ఇంకోటి కూడా లాంచ్ చేయబోతున్నారంట. సో గైస్, ఈ టెక్నికల్ న్యూస్ అంతా మీరు వినాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్మీ వాచ్ గురించి చూసుకుందాం. రియల్మీ అనేది మనకి పోయినసారి నవంబర్లో బ్లాక్ కలర్లో రియల్మీ వాచ్ 5 అనేది వచ్చింది కదండి. అయితే ఇప్పుడు మరో కొత్తది, అంటే కొత్తది అంటే ఏం లేదండి, ఇంతకుముందు వచ్చేసి మనకు మొత్తంగా బ్లాక్ కలర్లోనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది అన్నమాట. అయితే ఇప్పుడు దాన్ని కొంచెం, ఎందుకంటే కలర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, సో అందుకోసమని ఒక కలర్ని తీసుకొచ్చారంట. సిల్వర్ కలర్లో ఉంటుందంట ఇప్పుడు వచ్చింది. సో అన్నీ సేమ్ ఉంటుంది, దానికి సంబంధించి మొత్తం ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ ఉంటుంది, అంటే ఒక కలర్ మాత్రం చేంజ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో రియల్మీ ఎవరైనా వాచ్ 5 కొనాలి అనుకున్న వాళ్ళకి సేమ్ ప్రాసెస్, సేమ్ అన్నీ సేమ్ ఉంటుందండి. వాటర్ రెసిస్టెంటు, 16 స్పోర్ట్స్ మోడ్స్, ఓకే, ఇంకా 390 mAh బ్యాటరీ, గొరిల్లా గ్లాసు, 1.3 స్కిన్, ఇవన్నీ కూడా సేమ్ ఉంటుందంట. ఒక కలర్ వచ్చేసి సిల్వర్ కలర్లో అనేది వచ్చిందంట ఫ్రెండ్స్. ఇంకొకటి సామ్సంగ్ గెలాక్సీ S21. S21 అనేది ఎప్పుడు లాంచ్ అయింది అంటేనండి, ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే మనకి ఇప్పుడు జూన్ కదండి, జూలై ఆగస్ట్లో మనకి ఈ సామ్సంగ్ గెలాక్సీ S21 అనేదాన్ని లాంచ్ చేయబోతున్నారంట. ఓకే, సో ఆల్రెడీ మనకి S20 వచ్చేసింది, S21ని లాంచ్ చేయబోతున్నారంట. సో మరి S20తో పోల్చితే ఈ జనరేషన్కి చూసినట్టయితే ఈ S21 చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఇంకా అది కూడా ధర కూడా తక్కువే ఉంటుందంట ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో కొన్ని టెక్నికల్గా కొంచెం న్యూస్ తెలుసుకుందాం. డిస్ప్లే వచ్చేసి 6.41 inches ఉంటుందంట, బ్యాటరీ వచ్చేసి 4500 mAh ఉంటుందంట, 120 GB ఉంటుంది, 6 GB ర్యామ్. ఓకే, ఇంకా ర్యామ్ 256 GB, 8 GB ర్యామ్. కలర్ ఆప్షన్స్ బ్లాక్, వైట్, గ్రీన్, 3 కలర్స్లో మనకి ఈ సామ్సంగ్ గెలాక్సీ S21 అనేదాన్ని లాంచ్ చేయబోతున్నారు. అది ఆగస్ట్లో అండి. మనకి కలర్స్ వచ్చి బ్లాక్, వైట్ అండ్ గ్రీన్ అన్నమాట. ఓకే, ఇంకా వివో Y73 అండి, ఈ ఫోన్ కూడా స్మార్ట్ ఫోన్గా చెప్తున్న ఇది కూడా ఫస్ట్ టీజర్ని అయితే కంపెనీ రిలీజ్ చేసిందండి. దానికి సంబంధించి కొన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది కూడా 6.44 inches ఉంటుందంట అండి, 8 GB ర్యామ్, స్టోరేజ్ వచ్చేసి 128 GB ఉంటుందంట, 64 MP మెయిన్ కెమెరా ఉంటుందంట, బ్యాటరీ వచ్చేసి 4000 mAh, దీని వెయిట్ వచ్చేసి 170 grams ఉంటుందండి. కలర్ ఆప్షన్స్ వచ్చి బ్లూ, బ్లాక్ ఉంటుందంట, VOY73 బ్లూ అండ్ బ్లాక్ ఉంటుందంట కలర్స్. ఓకే, ఇంకొచ్చేసి అయితే ఫ్రెండ్స్, మనం ఎక్కువసేపు ఫోన్ పట్టుకొని ఇలా పడుకుంటాం కదా, అప్పుడు మనకి ఫోన్ అనేది మనం చూసే ఆ ఇన్ఫర్మేషన్ కంటే, ఆ తెలుసుకునే ఇన్ఫర్మేషన్ కంటే కూడా ఫోన్ చేతిలో పట్టుకొని అలా ఉంటే ఆ చెయ్యి అనేది ఎక్కువగా నొప్పేస్తుంటుంది. సో అలాంటి దానికోసమని అలా చెయ్యి లాగిపోతుంది కాబట్టి దానికి మనకు ఒకటి వెతుకుతాం కదా, అరే ఇలా ఏదైనా ఉంటే బాగుండే అనేసి. సో అలాంటిదే మనం వాళ్ళకు ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఇంకా మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించి ఎక్స్స్టోర్ మొబైల్ హోల్డర్ అని ఉంటుందంటండి, అది తీసుకొని పెట్టుకున్నట్టయితే మీ చెయ్యి నొవ్వదు, మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇదండి, ఇది వచ్చేసి ఇది చాలా తక్కువే, అంటే ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేదంట అండి. మన మొబైల్ ఒక 5000 నుంచి 10000, 20000 అప్ టు ద ఇది కదా. సో అలాంటప్పుడు ఈ హోల్డర్, ఎక్స్ స్టోర్ యూనివర్సల్ మొబైల్ హోల్డర్ అనేది మనకి చాలా తక్కువ ధర, అంటే ఒక 599, 600, 700 అట్లా దొరుకుతుందంట అండి. ఇది కూడా వైట్ కలర్లో కూడా కావాలంటే కలర్స్ వైట్ కలర్ ఉంటుందంట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే
మీరు దీన్ని తీసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇది టెక్నికల్ న్యూస్ అండి. నేను ఫస్ట్ టైం చెప్పాను, ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాబాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.